నమస్తే అండి, నా పేరు జయ. వెల్కమ్ టు జయాస్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి కాలికి వివాహిత పెట్టుకునే మెట్టెల గురించి మనం మాట్లాడుకుందాం. ఈ మెట్టెలు అనేవి ఎందుకు పెట్టుకోవాలి, వాటి వెనక ఉన్న రహస్యం ఏమిటి అనేటటువంటిది మనం ఈరోజు తెలుసుకుందామండి. మన భారతదేశంలోని వివాహిత ఉంది, పెళ్ళయింది అని తెలియడానికి ముందు చూసేది ఏమిటంటే కాళ్ళు. కాళ్ళకి మెట్టెలు ఉన్నాయా లేదా అని చూస్తారు. ఇది మన భారతదేశంలోనే కాదండి, మనకి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా మన హిందూ సాంప్రదాయం చాలా ప్రసిద్ధిగాంచి చాలా దేశాల వాళ్ళు కూడా మన హిందూ సాంప్రదాయంతో పెళ్ళి ఎలా చేయించుకోవాలి అనేటటువంటి ఘనత మన భారతదేశాన్ని సాంప్రదాయాలకి వివాహితర సంబంధిత వాటికి ఉందన్నమాట. అంత ప్రాముఖ్య చెందినటువంటిది మన వివాహిత సంబంధం. సో పెళ్ళైన ప్రతి ఆడది మెట్టెలు ఎందుకు ధరిస్తారు అంటే, మన దేశంలో పెళ్ళైన వాళ్ళని గుర్తించడానికి కాలి మెట్టెలు ముందు చూస్తారు. ఇప్పుడు అవి కొత్త కొత్త డిజైన్స్లో వస్తున్నాయి. మెడలో వేసుకున్న గొలుసు సూత్రాలు లోపల ఉంటాయి, అవి ఎవరికీ కనబడవు. కానీ కాలికి మెట్టెలు మాత్రం అందరికీ కనిపిస్తాయి. వివాహిత మాత్రమే మెట్టెలు పెట్టుకుంటారు. అలాగే పెళ్లిలో భర్త చేత పెట్టింపబడిన వస్తువులలో మెట్టెలు ప్రాధాన్యమైనది. ఇది బొటకన వేలు పక్కన ఉండే వేలుకు మాత్రమే పెడతారు. ఇప్పట్లో సన్నవి రంగుల డిజైన్స్ ఉన్నవి పెడుతున్నారు. కానీ కొన్ని ప్రాంతాల పద్ధతుల ప్రకారం 2 వేళ్ళు 3 వేళ్ళు కూడా తొడుగుతారు మెట్టెలు అనేవి. రాజులలో అయితే అన్ని వేళ్ళకి పెట్టుకుంటారు మెట్టెలు అనేవి. రాత కాలంలో మెట్టెలు చాలా లావుగా ఉండేవి. ఆ వివాహిత నడుస్తూ ఉంటే టకటక అని శబ్దం కూడా వచ్చేదంట. ఒక మాట కూడా ఉంది దీని మీద, మెట్టెలు మార్చి కంచం, కంచం మార్చి మెట్టెలు చేయించుకునేవారంట అని. కాలి వేళ్లకు తొడిగిన 4 మెట్టెలు మారుస్తే 1 వెండి కంచం చేయించుకునేవారట. చూసారా, అంత లావు మెట్టెలు అప్పట్లో ఉండేవి. కానీ ఇప్పుడు ఎవరైనా అంత లావువి పెట్టుకుంటున్నారా అండి? నేను ఎక్కడైతే చూసింది కూడా లేదు. మీరు ఎక్కడైనా మీ అమ్మమ్మలు వాళ్ళు ఎవరైనా సరే చూసారంటే ఒకసారి మళ్ళీ వాళ్ళని అడగండి. ఈ నేను చెప్పిన విషయం కాకుండా వాళ్ళు ఇంకేమైనా కొత్త విషయాలు తెలిస్తే కూడా చెప్తే కూడా నాకు కింద కమెంట్ బాక్స్లో చెప్పారంటే నేను మీ ద్వారా ఇంకో కొంత విషయాన్ని తెలుసుకున్న దాన్ని అవుతాను. అంత బరువుగా ఉండేవి. ఎందుకు అంత బరువుగా ఉండాలి అంటే అది విని, అది వీటి వెనుక పెద్ద ఆరోగ్య రహస్యం ఉంది. కానీ అది తెలియక మనం ఫ్యాషన్ కోసం చిన్నవి సన్నవి పెట్టుకుంటున్నాం. రహస్యం ఏంటి అంటే, మన ఒంట్లో ఉండే నాడీ కేంద్రాలు అన్నీ అరచేతిలో అరకాళ్ళలో ఉంటాయి. వాటిని అంటే నాడీ వ్యవస్థ కొసలు అక్కడ ఉంటాయి. అవి మనం కొంచెం ప్రేరేపించినట్లయితే వాటికి సంబంధించిన అవయవం లోపల ఏదైనా ఉంటే అది బాగా పనిచేస్తుంది. మన కాలి వేళ్లకు పాదానికి మధ్య ప్రాంతం నేలకి తగలదు. సాధారణంగా మనం పూర్తిగా పాదం అనేది పూర్తిగా నేలకి తగలదు. అరికాళ్ళు వేళ్ళు పాదము కలిపితేనే కలిసే ప్రదేశం నేలకి ఆంతాయి. కాలి వేళ్ళు మడమ నేలకి తగలదు, వాటి ప్రక్రియ జరుగుతుంది. పెళ్ళైన ప్రతి ఆడవాళ్ళకి తప్పనిసరిగా ఉండవలసిన ఆభరణం, అది ఆరోగ్యపరంగా ఆలోచించి వస్తువును మెట్టెలు. బొటకన వేలు పక్కన వేలు మెట్టె తొడగడం వల్ల అది వెనక్కి వెళ్ళి కింద నేలకి తగులుతుంది. దానివల్ల మన కాలికి వేలికి ఉండే ఆ ప్లేస్ కిందకి తగలడం వల్ల అది అక్కడ నాడీ కేంద్రం దిట్టంగా పనిచేస్తాయి. ఆ ప్రదేశం నేలకు తగలడం వల్ల గర్భకోశం పనిచేస్తాయి. సో అది మన ప్రెగ్నెన్సీ రావడానికి గల అక్కడ ఉండేటటువంటి ఆ నాడీ కేంద్రం దానికి చెందుతుందండి. అక్కడ ప్రెస్సింగ్ చేయడం వల్ల ఆ గర్భాశయం అనేటటువంటిది ఏదైనా సరే లోపం ఉంటే చురుగ్గా పనిచేస్తుంది. గర్భకోశం స్త్రీలలో, అండాశయం పురుషులలో, ఈ ప్రక్రియ మొత్తం పునరుత్పత్తికి ఆ మెట్టెలు అనేవి నిర్ధారిస్తాయి. ఆ ప్రాంతంలో చురుగ్గా ఉండటం వలన ఆడవారిలో గర్భం దాల్చుట జరుగుతాయి. ఇది ఆడవారికి అత్యంత ముఖ్యమైనది కూడానండి. గర్భం దాల్చడం అనేటటువంటిది పెళ్ళైన ప్రతి వివాహిత కోరుకునేది, కావాలనుకునేది. ఒక తల్లి అనిపించుకోవడానికి తల్లి ఎంత కష్టపడుతుందో అది అందరికీ తెలిసిందే. ఇది ఆడవారి జీవితంలో చాలా ముఖ్యమైనది. అందుకని పెళ్ళి అయిన ప్రతి ఆడవారు ఈ మెట్టెలను ధరించాలండి. ధరించేవి కూడా మీరు సన్నవి కాకుండా బరువుగా ఉండేవి ధరించాలండి. సో
ఇప్పుడు మనం వేసుకునే ఈ ఫ్యాషను, ఈ డిజైన్స్కి సంబంధించి ఉండేటటువంటివి, మనం ఏవైతే సన్న మెట్టలు ధరిస్తున్నామో వీటి వల్ల అవి ప్రెస్ అవ్వవు, దానికి కావలసినంత ప్రెజర్ కాలికి తగలకపోవడం వల్ల, కింద నేలకి తగలకపోవడం వల్ల ఈ నాడీ కోసం అనేటటువంటిది మనకి ప్రెస్ ఏవైతే మనకు ప్రెస్ చేయాల్సింది ఉంటుందో అది ప్రెస్ సరిగ్గా అవ్వకపోవడము అన్నీ జరుగుతాయండి. సో వీలుంటే కొంచెం లావ్ మెటలు ధరించడానికి ట్రై చేద్దాము. నావైతే ఆల్రెడీ నేను మీకు చెప్తున్నాను అంటే కూడా నేను చేయాలి కనుక నా ఆల్రెడీ కొంచెం లావుగానే ఉంటాయి. మళ్ళీ మార్చినప్పుడు మాత్రం ఇంకొంచెం లావి చేయించుకోవడానికి కూడా నేను చూస్తాను. సో ఇదండి ఇవాల్టి నా ఈ వీడియో. మీకు ఎలా అనిపించింది అనేటటువంటిది కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అండ్ ఇప్పటివరకు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదనుకోండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఉంటాను ఫ్రెండ్స్.